हेलो एवरीवन, ये वीडियो लो मेक नेनो सूपर यम्मी टेस्टी हेल्दी रेसिपी चेस्ट चूपिस्तानंडी। इदी वंकाय पालकोर मटर कर्री चाला टेस्टीगा उंटुंदंडी। रोटी तो राइस तो रेंडिटो चाला बागुंटुंदी। सो इंकेंदुकु लेट अंडी, वीडियो लोकि वेल्पोदामा। ఫస్ట్ మనం కడాయి తీసుకున్నాం, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీరా, ఆవాలు కొంచెం, ఆనియన్ నేను మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ ఒక 2 వేసుకున్నాను. కర్రీ లీవ్స్ కొంచెం. బాగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. సో పచ్చిగా ఉంటే కర్రీ టేస్టీగా ఉండదండి. సో అందుకే మనం ఆనియన్స్ ని బాగా కుక్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం తెల్లుల్లి పేస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనకు 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి, ఆ పచ్చి వాసన పోవాలన్నమాట. లేకపోతే మన కర్రీ తింటున్నప్పుడు ఆ స్మెల్ వస్తుందండి, అందుకే మనం బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. వంకాయలు నేను ఒక 5 మీడియం సైజ్ వంకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 1 మినిట్ వరకు మనం ఫ్రై చేసుకోవాలండి, బాగా కుక్ చేసుకోవాలి. వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత నేను మటర్ వేసుకుంటున్నాను. వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత నేను మటర్ వేసుకుంటున్నానండి. సో మటర్ ఎంతైతే అంత వేసుకోవచ్చు, చాలా హెల్తీ అండి. మటర్ సీజన్లో మటర్ కంపల్సరీ తినండి, చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. ఇది మంచి ప్రోటీన్స్ ఉంటాయండి దీంట్లోనే. సో బాగా ఫ్రై చేసుకోవాలి మటర్ వేసిన తర్వాత. 2 to 3 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. పసుపు కొంచెం వేసుకున్నాను, ఉప్పు కొంచెం వేసుకున్నాను, కారం 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఉప్పు కారం అనేది మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చండి. ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకున్నాను, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ వేసిన తర్వాత, బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిందండి, వంకాయలంతా బాగా కుక్ అయ్యేవి. సో బాగా కలుపుకోవాలి మనం. పాలకూర నేను ఒక 10 రూపాయలు కట్ట వేసుకున్నానండి. పాలకూర ఎంత వేస్తే అంత మంచిది, పాలకూర ఎంతైతే అంత వేసుకోవచ్చు అండి. నేను 10 రూపీస్ది వేసుకున్నాను, మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పాలకూర ఎంత తింటే అంత మంచిదండి. ఐరన్ తక్కువ ఉన్నదనుకోండి బాడీలోని, పాలకూర తింటే చాలా మంచిదండి వాళ్ళకి. బాగా కలుపుకోవాలండి పాలకూర వేసిన తర్వాత. లిడ్ క్లోజ్ చేసి ఒక 6 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 6 మినిట్స్ అయిపోయిందండి, ఇప్పుడు నేను లిడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో పాలకూర అంతా కొంచెం దగ్గరికి అయ్యింది కదండి, ఇప్పుడు మనం ఇంకో 10 మినిట్స్ వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. అది కొంచెం థిక్గా అయిపోవాలన్నమాట, అంతవరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేస్తూ చేస్తూ ఉంటే కర్రీ అనేది కొంచెం దగ్గరికి అవుతుందండి. చూసారు కదా, ఇంకొంచెం దగ్గరికి అయ్యింది కదా కర్రీ. ఇప్పుడు ఇంకా మనం అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అంతేనండి, అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ఉందో, చాలా టేస్టీ అండ్ వెరీ హెల్దీ రెసిపీ అండి. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.